ఏ ప్రయాణం ఎప్పుడు ఎవరిని ఎటువైపుగా తీసుకెళ్తుందో ఎవరికి తెలియదు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది తరుణ్ భాస్కర్. పెళ్ళచూపుల సినిమాతో గొప్ప విజయాన్ని అందుకున్నారు, నేషనల్ పురస్కారం వచ్చింది. అలాంటి సక్సెస్ తర్వాత ఎలాంటి కథనే తీయొచ్చు, కానీ నమ్మింది నచ్చిందే తాను తీస్తూ మళ్ళీ కొత్త వాళ్లతో ఈ నగరానికి ఏమైంది అన్నారు. సినిమాని వ్యాపారంలో చూడరు, సినీ పరిశ్రమకి తనొక వరం. కీడాకోలాతో తప్పకుండా అందరినీ నవ్విస్తారు. అండ్ ఈ మధ్య కీడాకోలాకు సంబంధించి జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుంటూ ఎన్నో విషయాలు షేర్ చేయడం జరిగింది. స్టేజ్ పైన పెరిగిన వాతావరణం, తీసుకున్న నిర్ణయాలు, కలిసే వ్యక్తులు జీవితాన్ని నిర్ణయిస్తాయి. నాగశ్వేన్, సందీప్ వంగ, తరుణ్ భాస్కర్ వీళ్ళందరూ కూడా నా బంధువులు కాదు, చిన్నప్పటి నుంచి కలిసి ఏం పెరగలేదు. మేమంతా ఒకే కుటుంబంలో ఒకే కలగన్నాం. ఒక్కొక్కరు ఒకరికొకరు తప్ప వేరే దిక్కేం లేదు. వీళ్ళైన పరిశ్రమ, వీళ్ళైన స్నేహితులు, అలా వీళ్ళతో మొదలైనటువంటి ప్రయాణం ఇప్పటివరకు వచ్చింది. దేశం గర్వించదగ్గ దర్శకులు అవుతారు. తరుణ్ చేసినటువంటి కీడాకోల సినిమా చూడలేదు, కానీ చూస్తే మంచి మజా వస్తుంది అనిపిస్తుంది. ట్రైలర్ చాలా బాగుంది. నేనున్నా కదరా, నా దగ్గరికి వచ్చే, మన ఇద్దరం కలిసి చేద్దాం అని తరుణ్తో చెప్తూ ఉంటా. చివరికి తరుణ్ నా దగ్గరికి ఈ మధ్యన స్క్రిప్ట్ తీసుకొచ్చాడు. త్వరలోనే విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ కలియకుల సినిమా వస్తుంది అని చెప్పి విజయ్ దేవరకొండ గారు చెప్పడం జరిగింది. బ్రహ్మానంద గారు మాట్లాడుతూ వీల్ చైర్లో కూర్చోబెట్టి కామెడీ చేయించాలనేటువంటి ఆలోచన తరుణ్కి ఎలా వచ్చిందో తెలియదు, కానీ జంధ్యాల గారి సినిమాలో నటిస్తున్నప్పుడు ఎలా ఉండేదో, మళ్ళీ ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు అలాంటి అనుభూతి కలిగింది. చాలా బాధ్యతగా సినిమాలు తీసేటువంటి డైరెక్టర్ తరుణ్ అని చెప్పేసి వారు చెప్పడం జరిగిందనమాట. వావ్ కదా.